పటాంచెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీదే విజయమని బిగ్ టీవీ సర్వేలో ఓటర్లు తమ మనోగతంగా చెప్పారు మరి యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో ఓటర్ నాడి ఏ విధంగా ఉందో ఓసారి చూద్దాం అయితే అంతకుముందు ఆలేరు ప్రాముఖ్యతను ఓసారి పరిశీలిద్దాం ఉమ్మడి నల్గొండ జిల్లా ఆలేరు నదీలోయ నాగరికత నింపుకున్న పల్లెదీవిగా పిలిచేవారు ఇక్కడ భూగర్భ ఊటలు అధికంగా ఉండేవి పట్టణం చుట్టూ ఆలేరు వాగు ఉంది హైదరాబాద్ నిర్మాణానికి దాదాపు సగం వంతు ఇసుకను ఎక్కడి నుంచే తరలించారు ఆ తర్వాత వర్షాభావ పరిస్థితులు వాగులు వట్టిపోవడం వల్ల తీవ్ర కరువు కాటకాలు సంభవించాయి ఓట ఓటచెలమలకు నెలవైన ఆలేరు ప్రాంతం బీళ్లుగా మారిపోయింది ఇక్కడి నల్లరేగడి నేలల్లో పత్తి మిర్చి వంటి ఆరుతడి పంటలు ఎక్కువగా పండిస్తారు ఆలేరు నియోజకవర్గం పరిధిలోని కొరణపాక జైన మందిరం ప్రసిద్ధిగాంచింది అలాగే సోమేశ్వర ఆలయంతో పాటు రుద్రమదేవి కాలం నాటి శాసనాలు ఇక్కడ కనిపిస్తాయి కొరణపాకను దక్షిణ కాశీగా కూడా పిలుస్తారు ఆలేరు పేరుకే నియోజకవర్గం తప్ప అభివృద్ధికి ఆమడ దూరం రైల్వే సదుపాయం ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో డెవలప్ కాలేదు కొందుకూరులో ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ కంపెనీ తప్ప వ్యవసాయమే ప్రధాన జీవనాధారం భువనగిరి జనగాం పట్టణాలు చేరువుగా ఉండడం వల్ల ఆలేరు అభివృద్ధి కుంటు పడిపోయింది అనే అభిప్రాయాలు బలంగా ఉన్నాయి లేటెస్ట్గా ఆలేరు పరిధిలో జరిగిన అతిపెద్ద అభివృద్ధి కార్యక్రమం యాదాది దివ్యక్షేత్రంగా పునర్నిర్మాణం జరగడం ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం ఎంతో ప్రసిద్ధిగాంచింది యాద ఋషి తపస్సుకు మెచ్చి లక్ష్మీ నారసింహుడు స్వయంభూగా వెలిశాడని చరిత్ర చెబుతోంది ఈ క్షేత్రాన్ని సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని దాదాపు వెయ్యి కోట్లతో డెవలప్ చేశారు అయితే ఆలయాన్ని కృష్ణశిలతో నిర్మించడం తప్ప ఇప్పటి వరకు ఎలాంటి సౌకర్యాలు కల్పించకపోవడం భక్తులకు ఆగ్రహం తెప్పిస్తుంది అలాగే తిరుపతి తరహాలో డెవలప్ అవుతుందని ఉపాధి అవకాశాలు పెరుగుతాయని భావించిన స్థానికులకు నిరాశ ఎదురవుతుంది ఇక పాలిటిక్స్ విషయానికి వస్తే స్వాతంత్ర్యం వచ్చిన తొలి నెలలో కమ్యూనిస్టులకు కంచుకోటగా ఈ నియోజకవర్గం ఉండేది ఆరుట్ల కమలాదేవి ఇక్కడి నుంచి రెండుసార్లు ప్రాతినిధ్యం వహించారు ఆ తర్వాత మోత్కపల్లి నరసింహులు తెలుగుదేశం పార్టీ నుంచి సీనియర్ శాసనసభ్యుడిగా కొనసాగారు మోత్కపల్లి మంత్రిగా ఉన్నప్పుడు తప్ప ఇప్పటి వరకు ఇక్కడి ఎమ్మెల్యేలకు మినిస్ట్రీ దక్కలేదు ఆలేరు వెనుకబాటుకు ఇది కూడా ప్రధాన కారణమని ఇక్కడి ప్రజల్లో భావన ఉంది తెలంగాణ ఆవిర్భావం నుంచి ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి గొంగడి సునీత ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు ప్రస్తుతం ఆలేరు నియోజకవర్గంలో జనాభిప్రాయం ఏ విధంగా ఉంది వచ్చే ఎన్నికల్లో ఎవరికి పట్టం కట్టాలని భావిస్తున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యేపై వ్యతిరేకత ఉందా కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరైతే టఫ్ ఫైట్ ఇవ్వగలరు విజయం సాధించగలరు ఇలా అన్ని కోణాల్లో బిగ్ టీవీ సర్వే చేసింది ఆ రిపోర్ట్ చూసే ముందు ఆలేరులో గత ఎన్నికల ఫలితాలను ఓసారి చూద్దాం రెండు వేల పద్దెనిమిది ఎన్నికల ఫలితాలను ఒకసారి పరిశీలిస్తే గొంగిడి సునీత వర్సెస్ బూడిద బిక్షయ్య గౌడ్ బరిలోకి దిగారు అప్పుడు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి యాభై శాతం కాంగ్రెస్ పార్టీకి ముప్పై రెండు శాతం బీఎస్పీకి ఆరు శాతం ఇతరులకు పది శాతం ఓట్లు పోలయ్యాయి ఎందుకంటే రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా గొంగిడి సునీత కాంగ్రెస్ పార్టీ నుంచి బూడిద భిక్ష్మయ్య గౌడ్ పోటీ చేశారు ద్విముఖ పోరులో బీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీతకు తొంభై నాలుగు వేలకు పైగా ఓట్లు వచ్చాయి యాభై శాతం ఓటు షేరుతో ముప్పై మూడు వేలకు పైగా మెజారిటీతో గొంగిడి సునీత విజయం సాధించారు కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దిగిన బిక్షమయ్య గౌడ్ అరవై ఒక్క వేల ఓట్లతో రెండో స్థానానికే పరిమితమయ్యారు బీఎస్పీ నుంచి పోటీ చేసిన కల్లూరి రామచంద్రారెడ్డి పదకొండు వేలకు పైగా ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు ఆలేరు సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గొంగడి సునీతకు నియోజకవర్గంలో ఉండేటటువంటి పాజిటివ్ నెగిటివ్ అంశాలేంటో ఒకసారి చూద్దాం ముందుగా సునీతకి సంబంధించినటువంటి ప్లస్ పాయింట్స్ని గమనిస్తే రాజకీయ మలుపు తిప్పిన యాదగిరిగుట్ట ఎంపీపీ ఎన్నికగా ఆమె చరిత్ర సృష్టించారు ఇది ఆమె కలిసి వచ్చే అంశం నెక్స్ట్ బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేయడం కూడా ఆమెకి ప్రధానమైనటువంటి ప్లస్గా కనిపిస్తుంది నెక్స్ట్ రెండుసార్లు ఆలేరు ఎమ్మెల్యేగా విజయం సాధించారు ప్రభుత్వ విపుగా బాధ్యతలు నిర్వర్తించడం ఆమెకు పార్టీ పైన పట్టుంది అది కనిపిస్తుంది నెక్స్ట్ భర్త గొంగిడి మహేందర్ రెడ్డి అపెక్స్ బ్యాంక్ వైస్ చైర్మన్గా కూడా కొనసాగుతుండడం కూడా ఆమె కలిసి వచ్చేటువంటి అంశం మరోవైపు ప్రజల పరంగా చూస్తే ప్రజలకు అందుబాటులో ఉండడం కూడా ఆమెకు బాగా కలిసి వచ్చే అంశంగా కనిపిస్తుంది క్లీన్ చీట్ కూడా ఆమెకు కనిపిస్తోంది ఇమేజ్ నెక్స్ట్ ఇక మైనస్ పాయింట్స్ విషయంలోకి వస్తే అనర్హులకు సంక్షేమ పథకాలు అందాయి అనేటటువంటి ఆరోపణలు అయితే ఈమెద కొనసాగుతున్నాయి నెక్స్ట్ హామీలు నెరవేర్చలేకపోయారు అనేది చాలామంది ప్రజల్లో కొంతవరకు వ్యతిరేకత అయితే కనిపిస్తుంది ఇది ఈమెకు సంబంధించినటువంటి పాజిటివ్ మైనస్ ఫ్యాక్టర్స్ ఇక ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి నిలిచేటువంటి అవకాశం ఉన్నటువంటి నాయకుడు బీర్లా ఐలయ్య సో ఈయనకి సంబంధించినటువంటి ప్లస్ పాయింట్స్ ఏంటో మనం గమనిస్తే ఆలయ నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జిగా కొనసాగుతుండడం ఆయనకి ప్రధానమైనటువంటి ప్లస్ పాయింట్గా ఉంటే నెక్స్ట్ టీపీసీసీకి సంబంధించినంత వరకు ప్రధాన కార్యదర్శిగా కూడా ఆయన కొనసాగుతున్నారు ఇది కూడా ఆయన కనిపిచ్చే అంశం నెక్స్ట్ బీర్ల ఫౌండేషన్ పేరుతో ఆయన సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు ఇది కూడా ప్రజల్లో పాజిటివ్గా కనిపిస్తోంది క్షేత్రస్థాయిలో ఎప్పుడు కూడా ఉంటున్నారు ప్రజలతో మమేకమోవడం కూడా ఈనికి బాగా కలిసి వచ్చేటువంటి అంశంగా కనిపిస్తోంది మరోవైపు నియోజకవర్గం మొత్తం ప్రభావం ఉండడం కూడా ఈయకు బాగా కలిసి వచ్చేటువంటి అంశం నెక్స్ట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కంటే స్ట్రాంగ్ క్యాండిడేట్ అనేటటువంటి అభిప్రాయం అయితే ఇటువైపు పార్టీలో కావచ్చు స్థానికంగా కూడా బలంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి టిక్కెట్ రేస్లో ఉన్నటువంటి మరో వ్యక్తి కల్లూరి రామచంద్రారెడ్డి మరి రెడ్డికి సంబంధించినటువంటి ప్లస్ పాయింట్స్ ఏంటో ముందుగా గమనిస్తే రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదిలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం దీనికి ప్రధానంగా కలిసి వచ్చే అంశం నెక్స్ట్ తెలంగాణ పరిరక్షణ సమితి పేరుతో సామాజిక సేవా కార్యక్రమాలు ఆయన కొనసాగిస్తున్నారు అది కూడా కలిసి వచ్చే అంశం నెక్స్ట్ బొమ్మల రామారావు మండలంలో సొంత డబ్బులతో రోడ్డు మరమ్మతులు చేయించారు ఇది కూడా స్థానికంగా మంచి పేరు వచ్చింది నెక్స్ట్ నియోజకవర్గం మొత్తం ప్రభావం కూడా ఈయనకు ఉండడం ఇక ప్రధానంగా కలిసి వచ్చే అంశం అయితే ఇక మైనస్ పాయింట్స్ ఏంటో ఒకసారి గమనిద్దాం బేర్ల ఐలేయిల్తో కంపేర్ చేస్తే తక్కువ ప్రభావం చూపించగలరు అనేటటువంటి అభిప్రాయాన్ని అయితే సర్వేలో పాల్గొన్నటువంటి వాళ్ళు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇక ఇదే నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి వట్టిపల్లి శ్రీనివాస్ గౌడ్ కూడా టికెట్ రేస్లో ఉన్నారు మరి శ్రీనివాస్ గౌడ్కి సంబంధించినటువంటి ప్లస్ పాయింట్స్ ఏంటో మైనస్ పాయింట్స్ ఏంటో వేద్దాం ముందుగా ప్లస్ పాయింట్స్ చూస్తే నియోజకవర్గ ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండడం దీనికి ప్రధానమైనటువంటి పాజిటివ్ ఫ్యాక్టర్ అయితే రెండు వేల పద్నాలుగులో ఆర్ఎల్డీ అభ్యర్థిగా ఆలేరులో పోటీ చేయడం కూడా ఆయనకి ఎంతో కొంత కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది నెక్స్ట్ ఇక శ్రీనివాస్ గౌడ్కి సంబంధించినటువంటి మైనస్ పాయింట్స్ విషయంలోకి వస్తే నియోజకవర్గంలో పెద్దగా ప్రభావం లేకపోవడం ఈయనకి అతిపెద్ద మైనస్ పాయింట్గా కనిపిస్తుంది ఇది దీనికి సంబంధించినటువంటి ప్లస్ మైనస్ పాయింట్స్ ఈ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి టిక్కెట్ రేసులో ఉన్నటువంటి వ్యక్తి పడాల శ్రీనివాస్ సో పడాల శ్రీనివాస్కి సంబంధించినటువంటి ప్లస్ పాయింట్స్ ఏంటో ముందుగా గమనిస్తే ఆలేరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్గా ఆయన వ్యవహరించడం ఆయనకి ప్రధానమైనటువంటి ప్లస్ పాయింట్ అయితే తెలంగాణ ఉద్యమకారుడుగాను అదేవిధంగా బీజేపీ నుంచి బలమైన అభ్యర్థిగాను ప్రొజెక్ట్ అవుతుండడం ఆయన కలిసి వచ్చేటువంటి అంశం ఇక మైనస్ అంశాల విషయంలోకి వస్తే ప్రధానంగా క్షేత్రస్థాయిలో అంతగా యాక్టివ్గా లేరు అనేటటువంటి అభిప్రాయం అయితే వినిపిస్తోంది ఇది పడాల శ్రీనివాస్కి సంబంధించినటువంటి ప్లస్సు మైనస్ పాయింట్స్ ఆలేరు నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ నుంచే టిక్కెట్ను ఆశిస్తున్నటువంటి మరో వ్యక్తి సుదగాని హరిశంకర్ గౌడ్ మరి హరిశంకర్ గౌడ్కి సంబంధించినటువంటి ప్లస్ లంటే మానేసిలంటే చూద్దాం ప్లస్ పాయింట్స్ విషయంకొస్తే నియోజకవర్గ ప్రజలతో బాగా సత్సంబంధాలు నెరపడం నేర్పుతూ ఉండడం ఆయన కలిసి వచ్చేట అంశం అయితే నియోజకవర్గం మొత్తం ప్రభావితం చేయగలగడం మరొక పాజిటివ్ ఫ్యాక్టర్ నెక్స్ట్ బీజేపీ నుంచి సరైనటువంటి అభ్యర్థి అని ప్రజలతో పాటు పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ నమ్ముతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇది దీనికి సంబంధించినటువంటి గ్రౌండ్ డీటెయిల్స్ ఆలేరు నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ నుంచే టిక్కెట్ ఆశిస్తున్నటువంటి మరో వ్యక్తి కాశం వెంకటేశ్వర్లు సో కాశం వెంకటేశ్వర్లకి సంబంధించినటువంటి ప్లస్ పాయింట్స్ ఏంటో మైనస్ పాయింట్స్ ఏంటో చూద్దాం సో ప్లస్ పాయింట్స్ విషయంకొస్తే బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొనసాగుతుండడం దీనికి ప్రధానమైనటువంటి ప్లస్ పాయింట్గా కనిపిస్తుంది మరోవైపు రెండుసార్లు టిక్కెట్ ఆశించిన భంగపాటు కలిగింది ఈ సానుభూతి కూడా ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ సీనియర్ బీజేపీ నాయకుడిగా ఉన్నారు సమర్థవంతమైనటువంటి అభ్యర్థి అనేటటువంటి భావన అయితే నియోజకవర్గంలో కనిపిస్తోంది ఇది ఆయనకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఆలేరు నియోజకవర్గానికి సంబంధించి క్యాస్ట్ పాలిటిక్స్ని ఒకసారి చూద్దాం ఈ నియోజకవర్గంలో ఏ ఏ కమ్యూనిటీ ఎంతెంత శాతం ఉందో చూస్తే ఎస్సీ సామాజిక వర్గం ఇరవై యొక్క శాతం కనిపిస్తే గౌడ్స్ పదహారు శాతం మంది ఉన్నారు ముదురాజ్ కమ్యూనిటీ పద్నాలుగు శాతం యాదవ ప్లస్ కురమ కలిపి పన్నెండు శాతం మంది ఉన్నారు ఎస్టీ జనాభా పది శాతం ఉంటే పద్మశాలి ఏడు రెడ్డి కమ్యూనిటీ ఆరు ముస్లిం నాలుగు శాతం ఉంటే రజక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు మూడు శాతం మంది ఉన్నారు అంటే ఓవరాల్గా ఆలేరు నియోజకవర్గంలో కులాల వారీగా ఓటర్ల మద్దతు ఎలా ఉందో ఒకసారి చూద్దాం ఆలేరు ఒకప్పుడు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం ఆ తర్వాత జనరల్గా మారింది ఇక్కడ ఇరవై ఒక్క శాతం మంది జనాభా ఎస్సీలు ఉంటున్నారు వాళ్ళలో బిఆర్ఎస్కు అరవై శాతం కాంగ్రెస్కు నలభై శాతం మద్దతు ఇస్తున్నారు గౌడ్స్ విషయానికి వస్తే బీఆర్ఎస్కు నలభై ఐదు శాతం కాంగ్రెస్కు నలభై శాతం మంది అండగా నిలుస్తున్నారు ఇక ముదురాజులు పద్నాలుగు శాతం అంటూ ఉంటే వారిలో బీఆర్ఎస్కు అరవై శాతం మంది కాంగ్రెస్కు నలభై శాతం మంది సపోర్ట్ చేస్తున్నారు యాదవ కురుములు కలిపి పన్నెండు శాతం మంది ఆలేరు నియోజకవర్గంలో ఉన్నారు వారిలో బీఆర్ఎస్ పార్టీకి యాభై ఐదు శాతం మంది కాంగ్రెస్కు నలభై శాతం మంది మద్దతు ప్రకటిస్తున్నారు గొర్రెల పంపిణీ వల్ల గులాబీ పార్టీకి కొంత ప్లస్ అవుతుంది పది శాతం మంది ఎస్టీల విషయానికి వస్తే బీఆర్ఎస్ పార్టీకి అరవై శాతం మంది కాంగ్రెస్ పార్టీకి నలభై శాతం మంది అండగా నిలుస్తున్నారు పద్మశాలి ముస్లింలు రజకులు బీఆర్ఎస్కు అరవై శాతం మంది మద్దతు ఇస్తుంటుంటే రెడ్డి కమ్యూనిటీలో డెబ్భై శాతం మంది సపోర్ట్ చేస్తున్నారు ఇక గుంగడి సునీత రెడ్డి రెడ్డి కావడం వల్ల ఆమెకు కూడా సపోర్ట్ చేస్తున్నట్టుగా పరిస్థితి కనిపిస్తోంది ఇక పార్టీల వారీగా క్యాండిడేట్స్ వారీగా పోటీ ఎవరెవరు చేస్తే ఫలితాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉందో ఒకసారి చూద్దాం గొంగడి సునీత వర్సెస్ బీర్ల ఐలయ్య వర్సెస్ సుధగాని హరిశంకర్ గౌడ్ వీళ్ళు ముగ్గురు గనక పోటీలకు దిగితే అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి నలభై ఐదు శాతం కాంగ్రెస్ పార్టీకి ముప్పై తొమ్మిది శాతం భారతీయ జనతా పార్టీకి ఎనిమిది శాతం ఇతరులకు ఎనిమిది శాతం ఓట్లు పోలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే విజయం గొంగిడి సునీత వైపే కనిపిస్తోంది అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బీర్ల ఐలయ్య టఫ్ ఫైట్ ఇవ్వనున్నారని కూడా బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ డీటెయిల్డ్ సర్వేలో తేలింది ఇద్దరి మధ్య ఓట్ షేరు ఆరు శాతం తేడా కనిపిస్తుంది అయితే ఇతరులకు మద్దతు ఇచ్చే వాళ్ళు ఎనిమిది శాతం మంది ఈ నియోజకవర్గంలో ఉన్నారు వాళ్ళ నిర్ణయం ఇక్కడ కీలకం కానుంది రెండుసార్లు సిట్టింగ్ ఎమ్మెల్యే కావడం వల్ల గొంగడి సునీతకు కొంత మైనస్ అయ్యే అవకాశం ఉంది ఇక బీర్ల ఐలయ్య సామాజిక కార్యక్రమాలు ఆయనకు కొంతవరకు ప్లస్ పాయింట్ కానున్నాయని బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది సునీతపై పెద్దగా అవినీతి ఆరోపణలు కాంట్రవర్సీస్ లేకపోవడం కూడా ఆమెకు బలమైన అభ్యర్థిగా మూడోసారి బరిలో దిగనున్నారు ఇక మరో ఆసక్తికరమైనటువంటి కాంబినేషన్ గొంగడి సునీత వెర్సెస్ కల్లూరి రామచంద్రారెడ్డి వెర్సెస్ అభ్యర్థితో సంబంధం లేకుండా ఎవరైనా పోటీకి దిగితే అప్పుడు బీఆర్ఎస్కి నలభై ఏడు శాతం కాంగ్రెస్ పార్టీకి ముప్పై ఆరు శాతం భారతీయ జనతా పార్టీకి ఏడు శాతం ఇతరులకు పది శాతం ఓట్లు పోలయ్యే అవకాశం కనిపిస్తోంది ఎందుకంటే ఒకవేళ కాంగ్రెస్ అభ్యర్థిగా కల్లూరి రామచంద్రారెడ్డి పోటీలో ఉంటే ఈ సినేరియోలో బీఆర్ఎస్ సిట్టింగ్ అభ్యర్థి విజయం నల్లేరుపై నడకగానే కనిపిస్తోంది ఆమెకు నలభై ఏడు శాతం ఓట్లు వస్తాయని బిగ్ టీవీ గ్రౌండ్ రియాలిటీ సర్వేలో ఓటర్లు మనోగతంగా తేలింది అదే కాంగ్రెస్ పార్టీ నుంచి బీర్లా ఐలయ్య గనక పోటీ చేస్తే పోటీ హోరాహోరీగా జరగనుంది ఐలయ్య వ్యక్తిగత ఇమేజ్తో కంపేర్ చేస్తే కల్లూరి రామచంద్రారెడ్డి వ్యక్తిగత ఇమేజ్ చాలా తక్కువగా కనిపిస్తోంది మరోవైపు బీఆర్ఎస్ అభ్యర్థి ఓట్లను కూడా ఐలయ్య తగ్గించగలరని బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది ఇక బీజేపీ ప్రభావం ఆలేరులో నామమాత్రంగానే కనిపిస్తోంది ఇక్కడ ముందు నుంచి కమలం పార్టీకి పెద్దగా పట్టు లేదు అలాగే చెప్పుకోదగిన స్థానిక నాయకత్వం కూడా లేదు